శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీమాతాపితృభ్యో నమ ముందుగా సెలబ్రిటీ మీడియా ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మార్చి నెలలో ద్వితీయార్థంలో పక్ష ఫలితాలు అంటే మార్చి పదహారు నుంచి నెలాఖరు వరకు ఈ పదిహేను రోజులకి ఏ రకంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పదిహేను రోజులకి సంబంధించి ముందుగా మరి రవి గ్రహం దగ్గర నుంచి తీసుకుంటే రాహుకేతుల వరకు సంచార రీత్యా మరి ఏ గ్రహం ఎక్కడుందో తెలుసుకుందాం ఇక్కడ తీసుకుంటే ఇక్కడ రవి గ్రహం చంద్రుడు కుజుడు ఇట్లా ఈ అన్ని గ్రహాల సంచార రీత్యా ఉన్న పరిస్థితి తీసుకుంటే వీటిలో సూర్యుడు సూర్యుడు వచ్చేటప్పటికీ మీనమందు సంచారం మాసాంతం వరకు అంటే మార్చి నెల ద్వితీయార్థం గురించి మాట్లాడుతున్నాం ఈ ద్వితీయార్థంలో సూర్యుడు వచ్చేటప్పటికీ మీనమందు సంచారం ఇక బుధుని యొక్క సంచారం తీసుకుంటే కుంభమందు మాసాంతం వరకు కుంభంలో సంచారం కుజుని యొక్క సంచారం తీసుకుంటే రాహు కుజుడు ఇద్దరు కలిసి మాసాంతం వరకు వృషభంలో సంచారం ఇదే సమయంలో గురు శనుల ఇద్దరు సంచారం మకరమందు మాసాంతం వరకు ఇక కేతువు యొక్క సంచారం పూర్తిగా వృశ్చిక మందు జరుగుతుంది దీని ఆధారంగా ఈ పక్ష ఫలితాలు మరి ఏ రకంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం ముందుగా మొత్తం ద్వాదశ రాశిల వారికి తీసుకుంటే ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి ఏ రాశి వారికి ఏ రకంగా మరి ఈ పక్ష ఫలితాలు ఉంటాయో చూద్దాం వృషభ రాశి వారికి మార్చి నెలలో రెండవ పక్షంలో అంటే ద్వితీయార్థంలో తీసుకుంటే సంచార రీత్యా రాశి ఫలాలు ఏ రకంగా ఉన్నాయో చూద్దాం ఇక్కడ వృషభ రాశి వారికి వచ్చేటప్పటికీ మరి జన్మ మందు కుజరాహువులు ఏకాదశి మందు రవి శుక్రులు స్థానమందు కేతు యొక్క సంచారం అదే సమయంలో భాగ్యమందు గురు శనుల యొక్క సంచారం వృత్తిస్థానమందు బుధుని యొక్క సంచారం చాలా చెప్పాలంటే వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంది దాదాపుగా ఎటువైపు నుంచి కూడా ప్రతికూలత లేదు అని చెప్పాలి కొంతమేర జన్మమందు జన్మ మందు కుజుని యొక్క సంచారం ఉండటం చేత భూసంబంధ వ్యవహారాల్లో కానీ న్యాయపరమైన సంబంధ వ్యవహారాల్లో కానీ కోర్టు లేదంటే ఇతరత్ర కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ ఇబ్బంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా కుజునికి ప్రీతిగా నాలుగు వారాలు మరి చక్కగా కందిపప్పు తీసుకుని కేజింబాబు కేజింబాబు దానం ఇవ్వండి చాలామంది అంటూ ఉంటారు కందులు ఇవ్వాలి కదండి అని కందులు ఇవ్వచ్చు కానీ అప్పటి పరిస్థితి ఇప్పటి పరిస్థితి మారింది కందులిస్తే పూర్వకాలంలో ఏం చేసేవారంటే ఎవరింట్లో వారికి తెరగళ్ళన్నీ ఉండేవి వాటి ద్వారా ఇచ్చిన కందులను వాడుకునేవారు ఇప్పుడు వాడుకోవడానికి లేదు మీరు ఇచ్చిన కందులిస్తే తీసుకెళ్లి పారు అందుకని కందుల నుంచి వచ్చింది కందిపప్పు కాబట్టి ఆ కందిపప్పుని నాలుగు వారాల పాటు దానంగా ఇవ్వండి అట్లా వృషభ రాశి వారు చేస్తే న్యాయపరమైన చెక్కులు భూసంబంధ వ్యవహారాలు లేదా లీగల్గా ఉండే ఇష్యూస్ కానీ కోర్టు పరమైన నోటీసులు కానీ ఇలాంటి వాటి నుంచి బయటపడతారు అదే సమయంలో వీరికి తీసుకుంటే ఏకాదశి మందు ఉన్న రవి శుక్రుడితో కలిసి ఉండటం ద్వారా చక్కగా మంచి యోగం అనే చెప్పాలి అంటే మిత్రుల నుంచి మంచి సహకారం లభిస్తుంది వీరు చేయ పని చేయబోయే పనికి అదే సమయంలో భాగ్యమందు గురువు ఉండి మరి వీళ్ళ రాసిన చూడటం శనితో కలిసి శనితో కలిసిన గురువు బలహీనుడైనా కూడా భాగ్యమందు ఉండటం ద్వారా అక్కడ స్థానం మంచిది కాబట్టి స్థాన దోషం లేదు కాబట్టి గురువుకి ఆ గురువు యొక్క వీక్షణ ద్వారా ఈ రాశి వారికి అంటే జరిగే చెడు ఫలితాన్ని కూడా గురువు యొక్క నియంత్రణ ద్వారా తగ్గిపోతుంది ఇక దశమస్థానం ముందు బుధుడు ఉన్నాడు అంటే మరి దశమ స్థానంలో వృత్తి స్థానంలో బుధుడు ఉండటం ద్వారా వ్యాపార రంగంలో ఉండే వాళ్ళకి చాలా చాలా అనుకూలమైన కాలం అదే సమయంలో విద్యార్థులు చక్కగా చదువుకోగలుగుతారు కళారంగంలో ఉన్నవారికి వ్యాపార రంగంలో ఉన్నవారికి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఇతర వృత్తి రంగాల్లో వ్యవసాయంలో ఉన్న వాళ్ళకి కూడా చక్కగా అనుకూలించే కాలం అనే చెప్పాలి అంటే ఇక్కడ బుధుడు వృత్తి స్థానంలో ఉండటం ద్వారా విద్యార్థులు వారి యొక్క తెలివితేటలను మరింత ఇనుమడింపజేసే పరిస్థితి ఉంటుంది చురుకుగా కూడా ఉంటారు అదే సమయంలో ఈ రాశి జన్మ కుజరాహులు ఉండటం ద్వారా కొంతమేర విపరీతమైన కోపం ఆకస్మికంగా వచ్చే అవకాశం ఉంటుంది దీన్నే షార్ట్ టెంపర్ అంటాం అలాంటి సమయంలో మీ అంతట మీరే మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి తద్వారా వచ్చే ప్రతికూల పరిస్థితుల నుంచి కూడా మీరు బయటపడే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ మీకు వేరే ఏ చెడు ఉండదు కానీ ఆకస్మికంగా కోపం వచ్చే అవకాశం ఉంది దాని ద్వారా మీరు స్వీయ నియంత్రణను కోల్పోయే అవకాశం ఉంటుంది దాన్ని కొంచెం నియంత్రించుకోగలిగితే మీకు ఎలాంటి తిరుగు ఉండదు ఇదే సమయంలో వీరికి శని కూడా భాగ్యస్థానంలో ఉండటం ద్వారా మీకు సంబంధించి ఇతరత్ర అంటే రంగానికి సంబంధించి కానీ లేదా మీకు రావాల్సిన డబ్బు కానీ మీరు ఇవ్వాల్సిన వాళ్ళకు కానీ బుధుడు దశమంలో ఉన్నాడు శని గురువుతో కలిసి భాగ్యంలో ఉండటం ద్వారా రవి ఏకాదశం ఇది చెప్పాలంటే చాలా అరుదైన కాంబినేషన్ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్తాం అంటే ఏకాదశి మందు రవి ఉండటం భాగ్యమందు గురువు ఉండటం ద్వారా చక్కటి యోగం పట్టింది వృషభ రాశి వారికి అని సందేహం లేకుండానే చెప్పచ్చు ఆ రకంగా వృషభ వృషభ రాశి వారికి చాలా చాలా బాగుంది ఇది వృషభ రాశి వారికి మొత్తం మీద తీసుకుంటే ఈ పక్షం రోజుల పాటు రవిశుక్రులేమో మాసాంతం వరకు ఏకాదశి కుజ కుజరాహువులు జన్మ ముందు మరి సప్తమ ముందు కేతు యొక్క సంచారం భాగ్యస్థానం ముందు గురుశన్ల యొక్క సంచారం దశమ స్థానం ముందు వచ్చేటప్పటికి బుధుని యొక్క సంచారం ఒక రకంగా చెప్పాలంటే చాలా చాలా అనుకూలమైన కాలం రాజకీయ రంగంలో ఉండేవారికి వ్యాపార రంగంలో ఉండేవాళ్ళకి మరి ఉద్యోగ ఉండే ఉండేవాళ్ళకి ఈ రంగం ఆ రంగం అని చెప్పడానికి లేదు అన్ని రంగాల వాళ్ళకి ఈ పక్షం రోజులు చాలా చాలా బాగుంటుంది ఎందుకని అంటే ఇంత అరుదైన కాంబినేషన్ రావటం అనేది ఒక రకంగా చెప్పాలంటే చాలా తల మనం తీసుకుని అంటే ఒక ముహూర్తం పెట్టడానికి సూసేడట్టుగా ఉన్న పరిస్థితి కొంచెం కుజరాహువులు దోషంలో ఉన్నా కూడా అంత విపరీతమైన ఒత్తిడి వీరి మీదే ఉండదు దాదాపు చెప్పాలంటే ఈ పక్షం రోజుల్లో వీరికి సుమారుగా ఒక ఎనభై నుంచి తొంభై శాతం వరకు మంచి ఫలితమే వస్తుంది అంటే ఒక పది శాతం దాది కూడా ఏ దేని ద్వారా వస్తుందంటే కుజరాహువులు జన్మంలో ఉన్నారు సప్తమ స్థానంలో కేతు ఉన్నాడు మరి సప్తమంలో కేతు ఉండటం ద్వారా కుజరాహులు జన్మంలో ఉండటం ద్వారా వివాహితులైతే కొంతమేర ఏం జరుగుతుందంటే భార్యాభర్తల మధ్య ఎడబాటు అనేది ఉంటుంది ఈ రీత్యా తీసుకుంటే మరి మొత్తం మీద ఈ వృషభ రాశి వారికి ఈ పక్షం రోజులు చాలా చాలా సంచార రీత్యా గ్రహాల యొక్క పరిస్థితి చాలా అనుకూలంగా ఉంది ఆ రీత్యా వీళ్ళకి కలిసి వచ్చే కాలం అనే చెప్పాలి ఇది వృషభ రాశి వారికి సంబంధించి సంచార రీత్యా మార్చి నెలలో రెండో పక్షంలో అంటే ద్వితీయ పక్షంలో ఉన్నటువంటి రాశి ఫలాలు స్వస్తి